హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు వీఫీ న్యూస్. అప్డేట్ చూద్దాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఖమ్మంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై ఆడపడుచులకు చీరలను పంపిణీ చేశారు. ప్రత్యేకించి కేటీఆర్ గారు ఈ చీరల్ని సిరిసిల్లలో నేతన్నలతో నేయించి వివిధ రకాల డిజైన్లు ఆయన్నే మీరు టీవీల్లో చూసుంటారు, పేపర్లో చూసుంటారు. గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా డిజైన్లు అలాగే రంగులు మరిన్ని మెరుగ్గా చేసి దానికి బంగారు జరీ లాంటిది ఏర్పాటు చేసి మరి ఆకర్షణీయమైన చీరలను కూడా ఏర్పాటు చేసి ఇవాళ బతుకమ్మ చీరలు అంటే మహిళలకి ఒక మంచి ఇంట్రెస్ట్ వచ్చే విధంగా కూడా ఈ చీరలను తయారు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 300 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల మీద ప్రభుత్వం మహిళల కోసం అని చెప్పి ఖర్చు చేస్తూ ఉంది. మిత్రులందరికీ తెలియజేసేది, మనకి బతుకమ్మ పండుగ అనేది మహిళలకు సంబంధించిన పండుగ, చాలా పెద్ద పండుగ, చాలా ఇంపార్టెంట్ పండుగ. తెలంగాణలో దసరాకి ముందు వచ్చే పండుగ బతుకమ్మ పండుగ, దాని తర్వాత దసరా వస్తుంది. ఈ పండుగని గతంలో మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పెద్దగా నిర్వహించేవాళ్ళు కాదు. బతుకమ్మ పండుగ అంటే ఏదో పేదోళ్ళు నిర్వహించుకునే పండుగ లేదా పల్లెటూళ్ళలో కొంతమంది చేసుకునే పండుగ అనుకునేవాళ్ళు. అట్లాంటిది ఇది తెలంగాణ పండుగగా చేసి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా, అక్క చెల్లెళ్ళందరూ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా బతుకమ్మను నెత్తికెత్తుకొని ఈ బతుకమ్మ చీరలు ధరించి ఢిండి నుంచి కృష్ణమ్మ జలాలతో నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని అన్ని గ్రామాలలో కుంటలు చెరువులు నింపినటువంటి ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ చిత్రపటానికి జడ్పీటీసీ రమావత్ పవిత్రలాల్ నాయక్ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ కృష్ణ, సర్పంచ్ కుమారుడు మహేష్, ఉప సర్పంచ్ రమేష్, వార్డు సభ్యులు రాఘవేందర్, నోముల సాయిలు, గ్రామ పెద్దలు దామోదర్ రెడ్డి, వెంకటరెడ్డి, నారాయణ రెడ్డి, రవి, శ్రీశైలం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక సందర్భంగా తన ఓటు హక్కును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వినియోగించుకున్నారు. ఎన్నికల్లో తమ ఓటు శాతం 70% ఉంటుందని తెలియజేశారు. ఈ ఓటింగ్ సరళి చూస్తే భారీ మెజార్టీతో కవిత గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. గౌరవనీయులు కలవకుండా కవితమ్మ గారు పోటీ చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం బూత్ నుంచి అక్కడ పోలింగ్ అయిపోయిన తర్వాత నా ఓటు నా నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపాలిటీలో నేను ఎక్సబిషన్ కాబట్టి భీమ్గల్ మరి ఇక్కడ మండల పరిషత్ ఆఫీస్లో ఈ బూత్లో నా ఓటు వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూడా నాతో పాటు 28 ఓట్లు ఉంటే భీమ్గల్ ఈ బూత్లో 28 పోలింగ్ అయిపోయింది. చాలా ప్రశాంతంగా జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఏకపక్షంగా కూడా పోలింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. మొత్తం జిల్లా నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి జిల్లాల మొత్తం సమాచారం కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా ఏకపక్షంగా జరుగుతున్నట్టు సమాచారం ఉన్నది. మరి వాళ్ళ గత సంవత్సరంన్నర కాలంగా కవితమ్మ లేని లోటు నిజామాబాద్, ఉమ్మడి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఆమె రావాలని, తిరిగి రావాలని నిజామాబాద్ జిల్లా ప్రజలు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు కూడా కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో
సీఎం కేసీఆర్ ఆడపడుచులను గౌరవించాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పథకం ప్రవేశపెట్టారని నల్గొండ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి అన్నారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు చీరలను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎవరు గుర్తున్నా ఎవరు గుర్తు లేకపోయినా కేసీఆర్ గారు మాత్రం గుర్తు పెట్టుకొని మహిళలు ఇష్టపడే పండుగ, మహిళలు గౌరవించే పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే గౌరమ్మ, గౌరమ్మ అంటే అమ్మ, అమ్మని గౌరవించాలనే సంస్కృతితోటే మరి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆడబిడ్డకు బతుకమ్మ సందర్భంగా కానుక చీర ఇవ్వాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా తెలుసు, మీ పుట్టింటి దగ్గర నుంచి సార పోసుకొని వస్తే మీరు ఎంత సంతోషంగా ఉంటారో, మరి గట్లనే ఈ యొక్క బతుకమ్మ చీర కూడా మన ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం మీకు మరి పుట్టించి నుంచి సారేటనో ఈ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ చీర ఎట్లా అని మీకు అందరు కూడా ఇది బహుమానం అని మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి బతుకమ్మ చీరలు జగనన్న విద్యా కానుక మూడు రోజుల వారోత్సవాల్లో భాగంగా కడప జిల్లా ఓబులవారిపల్లి మండలంలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు భరత్కుమార్ రెడ్డి జగనన్న విద్యా కానుకను విద్యార్థులకు అందజేశారు. దేశంలో ఏ రాష్ట్ర సీఎం చేయని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ స్కూల్స్కు ధీటుగా పనిచేస్తున్నారని తెలియజేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటు జగన్ తీరుస్తున్నారని భరత్కుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రమణ, అధ్యాపకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, విద్యా కానుక అనేది చాలా ముఖ్యమైన పని. ఈరోజు గ్రామాల్లో విద్యను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఈరోజు విద్యా కానుక మూడు రోజులు వారోత్సవాలు చేస్తున్నాం. ఈరోజు ఏమిటంటే దాదాపు కరోనా కష్టకాలంలో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న పేద బడుగు బలహీన సామాజిక వర్గాలు ప్రైవేటు స్కూల్తో పోటీ పడేట చదవాలని చెప్పని నాడు నేడుతో దాదాపు స్కూళ్ళన్నీ బాగు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విద్యా కానుకతో ప్రతి పిల్లవాడికి బుక్కులు, షూ, అదేవిధంగా వాళ్లకు నోట్ పుస్తకాలు, గుడ్డలు. కర్నూలు జిల్లా ఆధుని పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశానికి జాతీయ నాగేశ్వరరావు యాదవ్ హాజరయ్యారు. అనంతరం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎండీ బసవరాజు, స్వామి నీలకంఠప్ప, ఆదిమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నీలకంఠన్న గారికి, ఆదిమూర్తి అన్న గారికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అన్న చెప్పినట్ల బీసీ సంక్షేమ సంఘంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. దానిని తప్పకుండా తూచా తప్పకుండా ప్రభుత్వం దీనిని అమలు చేయాలని చెప్పేసి మా బీసీ సంక్షేమ తరఫున నేను తెలుపుతున్నాను. ధన్యవాదాలు. బసవరాజ స్వామి, ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు యాదవ్ గారికి మిత్రులు ప్రతి మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా అందించడం జరిగింది. అందులో భాగంగానే
మరి కొద్దివరకు గవర్నమెంటు మరి దానిని తీర్చడానికి సమాయత్తం అవడం జరిగింది. ముఖ్యంగా మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా ముఖ్యమైన డిమాండ్స్ ఒక్కటే, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలి, సపరేటు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఏదైతే జనాభా నిష్పత్తి 50-60% వరకు మేము భారతదేశంలో ఉన్నాం, అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాం, మరి మాకిచ్చే నిధులు కానీ మాకిచ్చే పథక. మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని పలు గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశికళ భీమరెడ్డి, జడ్పీటీసీ విజయభాస్కర్ రెడ్డి, సర్పంచ్ కృష్ణయ్య, వైస్ ఎంపీపీ కృష్ణయ్య, టీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే అందరూ కొత్త బట్టలు కట్టాలనే ముఖ్య ఉద్దేశం, ధనిక పేద తేడా లేకుండా అందరూ కొత్త బట్టలు కట్టుకొని పండుగ సంతోషంగా జరుపుకోవాలని 5 సంవత్సరాల నుంచి బతుకమ్మ జరిగింది. అలాగే చేనేత కార్మికులకు కూడా ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో కేసీఆర్ గారు ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. కేసీఆర్ సునీత సాకలి జయం గంగమ్మ జగడమ్మ ఎక్కడా గంగమ్మ గవర్నమెంట్ అంటే చూడబా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎస్సీ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 3 దశాబ్దాలుగా నివాసం ఉంటున్నటువంటి ఉద్యోగులను కాదని, ప్రాజెక్ట్ ఎస్సీ ప్రైవేటు వ్యక్తులకు క్వార్టర్స్ ని 100,000 రూపాయలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారంటూ పలు ఆరోపణలు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు నిరసనకారులను వెనక్కి పంపించేశారు. ఉద్యోగులకు ఇచ్చే విషయం అంటే డిస్పోజల్ ఆఫ్ క్వార్టర్స్ 4 ఫీట్ 10 క్వార్టర్స్ మీద జియో విషయం, జియో 4 16 ఫీట్ జియో గురించి మా పై అధికారుల నుంచి కొన్ని రిమార్క్స్ అంటే దానికి సంబంధించిన రిప్లైస్ అడగడం జరిగింది. అది ఆ విషయం మేము ఆ డివిజన్కి కూడా మేము పంపించడం జరిగింది. డివిజన్ నుంచి ఆ రిప్లైస్ రాగానే మేము పై అధికారులకు పంపిస్తూ తగిన చర్య తీసుకుంటాం. కరోనా వలన ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకు ఆర్ఎఫ్ఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఆహార పొట్లాలను అందజేశారు. కరోనా కష్టకాలంలో పేదలకు సహాయం చేయడం సంతోషంగా ఉందని ఆర్ఎఫ్ఎస్ ప్రాజెక్టు ఇన్ఛార్జ్ రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కురెళ్ల సురేందర్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్ఎస్ టీం సభ్యులు విజయ్, సతీష్ పాల్గొన్నారు. నా పేరు కనిపేట రవి. నేను ఆర్ఎఫ్ఎస్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి చాలామందికి హెల్ప్ చేస్తున్నాం. చింతలపూడిలో ఈరోజు భోజనాలు పంచాలని వచ్చాం. ఈ లాక్డౌన్లో కూడా కూరగాయలు, బియ్యం చాలా పంచాం. ఈరోజు ఒక 60 మందికి ఇంచుమించు బిర్యానీ ప్యాకెట్లు పంచాం. దీనికి కురేల సురేంద్ర అని నా ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నాను. నాకు సురేంద్రకి థ్యాంక్ యూ. అలాగే నాకు సహకరిస్తున్న ఆర్ఎఫ్ఎస్ టీం అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇంకా చాలా ప్రోగ్రామ్ చేయాలి, బయట ప్రాంతాల్లో చేయాలి. థ్యాంక్ యూ, అందరూ సహకరించండి మాకు కూడా. అలాగే మీడియా వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ తరపున కల్వకుంట్ల కవిత, బీజేపీ పార్టీ నుండి లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ నుండి సుభాష్ రెడ్డి ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్లను విధించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని ఎస్ఎస్ సతీష్ వర్మ పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ల కోసం ఎన్నికల సంఘం మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ప్రజాప్రతినిధులకు కరోనా పరీక్షలను నిర్వహించారు.
కొంచెం పక్కకి సురూప గారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్తాలో తప్పినటువంటి పేను ప్రమాదం. మార్తా దమ్మెను గ్రామాల మధ్య కరెంటు స్తంభాన్ని ఢీకొని పొలంలోకి దూసుకెళ్లినటువంటి ఆర్టీసీ బస్సు. అయితే కరెంటు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు అంటున్నారు. బస్సులో ఉన్నవారు కూడా క్షేమంగా బయటపడ్డారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. సివిబిఎం ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం కరోనా పేషెంట్ను అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ హైడ్రామా సాగించారు. చివరికి పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అప్పటికే ఆ పేషెంట్ మరణించగా అలర్ట్ అయినటువంటి యాజమాన్యం 10 లక్షల బిల్లు వేసింది. కాగా బాధితులు 8 లక్షలు చెల్లించగా మిగతా 2 లక్షల రూపాయలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామంటూ డిమాండ్ చేశారు. దీంతో యాజమాన్యానికి బాధితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వెంటనే ఆసుపత్రిపై చర్యలు తీసుకుని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వెంటిలేటర్కు ఐసోలేషన్ 9,000 అన్నాడు. ఇలా 30,000 ఎత్తుండే ఎందుకని రోజు 1 గంట అయిందంటే టైం అయినా ఫోన్ చేస్తాడు. ఏమన్నా డబ్బులు కడతావు కట్టావు లేకపోతే సీరియస్ ఉన్నాడు రండి రండి అని ఫోన్ చేస్తాడు. ఇవి మేము పోవలేదు అన్నకు అమ్మాయి వాళ్ళ డాడీ ఇద్దరు వేరు మేము రాలేదండి. వీళ్ళిద్దరు ఏం చేసారంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఆయనకు అది ఇది వస్తుందని ముస వస్తుందా స్లోస్ వస్తుందని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోమని చెప్పాము. ఆ గేట్ ముందు ఉన్న ఎవరో మనకు తెలియని వాళ్ళు ఏమన్నట్టు అక్కడ సీబీఎం హాస్పిటల్ ఉంది దానికి కరోనా టెస్ట్ చేస్తే కరోనా గౌచాలో తీసుకోకమని చెప్పండి. తీసుకోపోయి జాయిన్ చేసినాం. జాయిన్ చేసిన తర్వాత 50,000 డిపాజిట్ చేస్తేనే జాయిన్ చేసుకున్నాడు. రెండు రోజులు లంగ్స్ ఇన్ఫెక్ట్ స్కానింగ్ కొట్టిండి. స్కానింగ్ కొట్టిండి 6,500 తీసుకొని స్కానింగ్ కొట్టిండు. ఈయనకు కరోనా లేదు ఆయన చెప్పింది. ఈయన ఒక పేషెంట్కు జరిగే అన్యాయం ఇంకోరికి కూడా జరగకపోతుంది. టోటల్ ఎంత కట్టారు? టోటల్ 10 లక్షలు అండి. టోటల్గా 14 లక్షల బిల్ ఎత్తే 4 లక్షలు ఇవ్వాలి. అది చేస్తే 10 లక్షలు పేమెంట్ తీసుకున్నాడు. 3 లక్షల రూపాయలు డిస్కౌంట్ చేసాడు. చేసిండండి ఈసారి 16 రోజులు చేసింది టోటల్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఫే న్యూస్.